హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు బిజినెస్లో ఉన్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు బిజినెస్ గురించి కాల్ చేస్తుంటారు సార్ మా బిజినెస్ బిల్డ్ చేయాలి ఎలా బిల్డ్ చేయాలని కాల్ చేస్తూ ఉంటారు అయితే నేను మీ బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి దాని గురించి వివరంగా చెప్పబోతున్నాను ప్లస్ నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేయబోతున్నాను ఎలా హెల్ప్ చేయబోతున్నాను నేను కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ చెప్పబోతున్నాను కాబట్టి మీరు ఈ వీడియో డీటెయిల్స్ చూడండి ఇక్కడ చూడండి మనము బిజినెస్ ఏ బిజినెస్ చేసినా ఇప్పుడు ఆన్లైన్ బిజినె బిజినెస్ అయిపోయింది మ్యాక్సిమం ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది చాలా వరకు మనము వెబ్సైట్స్ ద్వారా బిజినెస్ అనేది చేస్తున్నాము ఇంత ఇంతకుముందు మనము షాప్స్ ఓపెన్ చేసి బిజినెస్ చేసే వాళ్ళము కానీ ఈ రోజులలో మనము ఎక్కువ శాతము ఆన్లైన్లో బిజినెస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది కానీ ఆన్లైన్లో చాలా సమస్యలు కూడా ఉన్నాయి బిజినెస్ అంత రన్ కావాలంటే ఆన్లైన్లో చాలా సమస్యను ఉంది అందులో అందులోనే భాగంగా ఏముందంటే ఇప్పుడు ఆన్లైన్లో బిజినెస్ రన్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎన్నో రెట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అది బిజినెస్ని రన్ చేయాలి ఎందుకంటే బిజినెస్ అనేది మన బిజినెస్ ఏ బిజినెస్ అయినా హెల్త్ కేర్ బిజినెస్ అయినా బ్యూటీ కేర్ బిజినెస్ అయినా లేదంటే ఇంకా ఎటువంటి బిజినెస్ అయినా గార్మెంట్ ఇండస్ట్రీ బిజినెస్ అయినా ఎటువంటి బిజినెస్ అయినా కానీ మనము బిజినెస్ని పెంచాలంటే మనము గూగుల్ నుంచి మనకి ట్రాఫిక్ అనేది రావాలి ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేయాలంటే మనము ఇండియాలో మన సేల్స్ కావాలన్నా లేదంటే వేరే కంట్రీస్లో సేల్స్ కావాలన్నా మనము వాడాల్సింది ఏంటంటే గూగుల్ని వాడాల్సిందే ఎందుకంటే ఈ గూగుల్ నుంచే మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి స్కిన్ కేర్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి మరియు బ్యూటీ కేర్కి సంబం సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి మరియు అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి ఈ బిజినెస్ని మనము కంప్లీట్ షేప్లో రన్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి మనము ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే అప్పటి నుంచి కంప్లీట్ అది ఆన్లైన్ సెటప్ మరియు ఆన్లైన్ ర్యాంకింగ్ మరియు ఆ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ జనరేషన్ చేయడము మరియు ప్రజల వరకు ఆ ఇన్ఫర్మేషన్ని పంపించడము అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని ఇందులో ఉంటుంది ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏముంటుందంటే ఆన్లైన్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఓన్లీ తెలుగులో మనము బిజ రాసినట్టయితే ఏదైనా మ్యాటర్ రాసినట్టయితే మన బిజినెస్ గురించి వివరంగా రాసిన వివరంగా రాసినట్టయితే మన తెలుగు వాళ్ళకి అందుతుంది అది అంటే ఇండియాలో మనకి జస్ట్ తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఎక్కడో ఉన్న కొంతమంది తెలుగు వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి బిజినెస్ అనేది అంతగానం గ్రో కాదు ఇప్పుడు మీ దగ్గర ఒక బ్యూటీ ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు ఆన్లైన్లో కానీ దానికి రీచ్ చేయాలన్నా అందులో కాంటెంట్ రాయాలన్నా వివరంగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ రాయాలన్నా మరియు ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా బేసిస్లో రాయాలన్నా లేదంటే మీరు ఆన్లైన్లో గూగుల్ యాడ్ సెన్స్ కోసము వెబ్సైట్స్ తయారు చేసుకోవాలన్నా ఇంకా వేరే విషయం అఫిలేట్ ప్రోగ్రామ్స్ కోసము స్టార్ట్ చేసుకోవాలన్నా మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే రైటింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది వెబ్సైట్లో రైటింగ్ డైలీ డైలీ రైటింగ్ చేయాలి అది చాలా ప్రాబ్లం వస్తుంది చాలామంది తెలుగులో రాస్తారు కానీ డైలీ రాయడం కష్టం ఉంటుంది కానీ ఆ తెలుగులో రాసినా కానీ కొన్ని డిస్టిక్స్కే పరిమితం అవుతుంది కొన్ని స్టేట్స్కే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతుంది కానీ ఆ తెలుగు లాంగ్వేజ్ అనేది అమెరికన్స్కి రాదు ఆస్ట్రేలియా పీపుల్కి రాదు ఇంకా వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా రాదు ఇంకా ఇండియాలో కూడా చాలా చోట్ల తెలుగు అనేది యూజ్ కాదు కాబట్టి మీకు బిజినెస్ చాలా తక్కువ వస్తుంది మీకు ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ బ్యూటీ కి సంబంధించిన మనం సర్చ్ చేసినప్పుడు ఎంత సర్ ఎన్ని సర్చ్ రిజల్ట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సిక్స్టీ టు సిక్స్ క్రోడ్స్ ట్వంటీ వన్ ల్యాక్స్ అలా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అంటే ఇంతమంది డైలీ డైలీ సర్చ్ మంత్లీ మంత్లీ సెర్చ్ చేస్తున్నారు కానీ ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ అనేవి టాప్ పేజెస్లో వస్తున్నాయి ఇక్కడ నేను ఎస్సీఓ గురించి మాట్లాడడం లేదు ఎస్ఈఓ ఆటోమేటిక్ అవుతుంది మనము కరెక్ట్గా వర్కౌట్ చేస్తున్నట్టయితే ఎస్సీఓ కరెక్ట్ ఆటోమేటిక్ అవుతుంది చాలామంది ఎస్సీఓలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు అయినా కానీ ఫ్యూచర్లో వాళ్ళకి ఎస్సీఓ అనేది ర్యాంకింగ్ కొన్ని రోజులు అవుతుంది మళ్ళీ దిగుతుంది అలా అవుతుంది నేను ఇప్పుడు ఇందులో చెప్పేబోయే టెక్నిక్ అనేది సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది దాని గురించి నేను మీకు చెప్తున్నాను నేను కంప్లీట్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ కోచ్గా పని మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి కంపెనీ ఫార్మేషన్ నుంచి మీ బిజినెస్ హై రేంజ్లో ఎలా వెళ్ళాలి మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా వెళ్ళాలి దాని గురించి నా ట్రైనింగ్ ఉంటుంది చాలామంది ఉంటారు హెల్ప్ చేసే వాళ్ళల్లో కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ఎస్ఈఓకి సంబంధించిన మ్యాటర్స్ చెప్తారు కొంతమంది బిజినెస్ స్టార్టింగ్కి గురించి చెప్తారు కొంతమంది ప్రోడక్ట్ గురించి చెప్తారు అలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కానీ నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మీ కంపెనీ ఫార్మేషన్ ఎలా చేయాలి ఆన్లైన్లో వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి మరియు దానికి కాంటెంట్ ఎలా ఉండాలి మరియు ర్యాంకింగ్ ఎలా చేయాలి మరియు ఫ్యూచర్లో మీకు బిజినెస్లో ఇంక్లూడ్ ఎలా చేయాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ మెటర్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ట్రైనింగ్లో ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు నా ట్రైనింగ్స్ ఫాలో అవుతుండండి ఈ వీడియో కింద వెబ్సైట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు కానీ ఈ వీడియో పర్పస్ కొద్దిగా డిఫరెంట్ ఉంది ఏం పర్పస్ ఉంది నేను ముందు చెప్పబోతున్నాను ఏంటంటే ఇప్పుడు చూడండి బ్యూటీ కేర్ గురించి సర్చ్ చేస్తే ఎన్నో రిజల్ట్స్ వస్తున్నాయి మరియు ఇలా చాలామంది సర్చ్ చేస్తున్నారు అయితే ఇందులో మీ వెబ్సైట్ కూడా ర్యాంకింగ్ అయి ఉంటే చాలా బాగుంటుంది అలాగే వెయిట్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే ఇక్కడ చూడండి వెయిట్ మేనేజ్మెంట్ ఇక్కడ వెయిట్ మేనేజ్మెంట్కి చూసినట్టయితే ఎన్నో కోట్ల మంది సర్చ్ చేస్తున్నారు రెగ్యులర్గా కోట్లాది మంది రెగ్యులర్గా సర్చ్ చేస్తున్నారు వెయిట్ మేనేజ్మెంట్ గురించి కాబట్టి మీ వెబ్సైట్ కూడా మీ దగ్గర ఏమైనా వెయిట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ ఉన్నట్టయితే ఇప్పుడు చూడండి ఆయుర్వేదంలో మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ మనము దాన్ని ఆన్లైన్లో కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నాము కరెక్ట్గా ఆన్లైన్లో మనం ఇప్పుడు చూడండి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాది డిమాండ్ పెరిగింది మన మన ఈ ప్రోడక్ట్స్ కావచ్చు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్కి డిమాండ్ చాలా పెరిగింది ఆయుర్వేదంలో కాబట్టి ఆయుర్వేదంలో ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నా కానీ దాన్ని కూడా మీరు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని పెంచగలుగుతారు కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఈ వెబ్సైట్ ర్యాంక్ కావాలంటే రెగ్యులర్గా దీనిలో వెయిట్కి సంబంధించిన టిప్స్ వేయాలి మీ వెబ్సైట్ కనుక స్కిన్ కేర్కి స్కిన్ కేర్ సంబంధించి ఉన్నట్టయితే దానిలో మీరు కంప్లీట్గా స్కిన్ కేర్కి సంబంధించిన టిప్స్ వేయాలి ఇంకా ఏదైనా ప్రోడక్ట్ ఉంటే అటువంటి ప్రోడక్ట్ గురించి మీరు అందులో వేయాలి లేదంటే మీది ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది అందులో ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఆ మీ వెబ్సైట్ని ఇంకా పెంచాలి అంటే ఆ దానికి సంబంధించిన మీ బిజినెస్కి సంబంధించిన ఏ బిజినెస్ అయినా కావచ్చు ఆ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ టిప్స్ వేయడంతో ఏం జరుగుతుందంటే చాలామంది మీ వెబ్సైట్కి వస్తారు మీ వెబ్సైట్ చూస్తారు అక్కడ నుంచి మీకు చాలా వరకు ఈ వెబ్సైట్లో ట్రాఫిక్ రావడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి కావున ఇప్పుడు మీ ఏ బిజినెస్ ఆల్రెడీ ఉన్నా కానీ లేదంటే మీరు స్టార్ట్ చేయబోతున్నా కానీ లేదంటే గూగుల్ యాడ్స్ నుంచి చాలామంది సంపాదిస్తుంటారు మీరు కూడా గూగుల్ యాడ్స్ నుంచి సంపాదించాలంటే కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇప్పుడు చాలామంది కాంటెంట్ ఇస్తారు ఏదో రకంగా కాంటెంట్ ఇచ్చేస్తారు అది అంత యూస్ఫుల్గా ఉండదు క్వాలిటీ ఉండదు ఇంకో ప్రాబ్లం ఏముంటుందంటే ఇప్పుడు చాలామంది కాంటెంట్ రాసేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము ఇండియాలో కూర్చున్న వాళ్ళు లేదంటే ఏదో స్టేట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు వాళ్ళు రాసే కాంటెంట్ అనేది అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండదు ఇప్పుడు అమెరికాలో చదివే వాళ్ళు అమెరికా అమెరికన్ వెబ్సైట్స్ చదివే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ యూస్ చేసే వెకాబులరీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బై భారత్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ అనేది సపరేట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆంధ్రాకి మన తెలంగాణకి తెలుగులో ఇంత తేడా ఉంటుంది అలాగే మనకి ఆస్ట్రేలియా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు లేదంటే ఇంకా వేరే వేరే ప్రపంచ దేశాల్లో మన వెబ్సైట్ ర్యాంకింగ్ కావాలంటే అందులో ఉన్న కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం రాసే కాంటెంట్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టునట్టు ఉన్న తగ్గినట్టు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన కాంటెంట్ కూడా చాలామంది చదువుతారు ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుతారు మన వెబ్సైట్లో వచ్చి చదువుతారు కాబట్టి మన సేల్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదో ఒకటి రాసేసి మనం పాడుద్దాం అలాంటిది కాదు ఆ కాంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏముంటుందంటే ఆ కాంటెంట్ రాయడం అందరి వల్ల కాదు ఇది వాస్తవం ఎందుకంటే డైలీ డైలీ మీరు థౌజండ్ వర్డ్ టూ థౌజండ్ వర్డ్స్ అలా కాంటెంట్ రాయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాంటెంట్ రాయాలి మీ వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ రాయాలి వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన కావచ్చు స్కిన్ కేర్కి సంబంధించిన కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైలీ డైలీ రాయాలంటే చాలా కా ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో వ వర్క్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా వరకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు కానీ డైలీ డైలీ వాళ్ళు కాంటెంట్ రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటే అటువంటి వాళ్ళకి మరియు బిజినెస్లో బిజీ ఉన్న వాళ్ళకి డైలీ డైలీ కాంటెంట్ రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇందులో హెల్ప్ చేయబోతున్నాను ఇక మీరు ఒక సంవత్సరం అంతా మంచి ఏమైనా అండి వన్ ఇయర్ వరకు మీకు నేను మొత్తం కంప్లీట్గా మీ వెబ్సైట్లో మీ వెబ్సైట్ వెయిట్ మేనేజ్ మేనేజ్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటే వెయిట్ మేనేజ్మెంట్కి రిలేటెడ్ కాంటెంట్ నేను మీకు ఇవ్వ ఇస్తాను లేదంటే మీ వెబ్సైట్ కనుక స్కిన్ కేర్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటే స్కిన్ కేర్ కాంటెంట్ నేను మీకు వన్ ఇయర్ వరకు ఇస్తాను మీ మీ దగ్గర ఎటువంటి సైట్ చేయాలనుకున్నా కానీ మొబైల్స్కి సంబంధించిన సైట్ కావచ్చు ఇంకా ఎటువంటి సైట్ అయినా కావచ్చు మీరు బిల్డప్ చేయాలనుకుంటే వన్ ఇయర్ వరకు మీకు నేను కాంటెంట్ని సప్లై చేస్తాను కంప్లీట్ సప్లై మీకు చేస్తాను ఇంకా ఏముండదు మీరు డైరెక్ట్ కాంటెంట్ కాపీ చేసుకొని మీరు దాన్ని పేస్ట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఫొటోస్ కనుక మీరు కావాలనుకుంటే ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి గూగుల్లో ఇక్కడ పిక్సెల్స్ అని ఒక వెబ్సైట్ కొట్టినట్టయితే ఇక్కడ మీకు ఫ్రీ ఫొటోస్ చాలా వరకు మీకు దొరుకుతాయి ఇప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇచ్చే కాంటెంట్ని బట్టి ఆ ఈ ఫొటోస్ ఇలా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫొటోస్ మీ వెబ్సైట్లో పెట్టుకొని మీరు డైరెక్ట్గా బిజినెస్ మీ వెబ్సైట్ని పెంచుకోవచ్చు అయితే నేను ఇక్కడ స్పెషల్గా ఇది తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఇంటర్నేషనల్ మీ వెబ్సైట్ మీ బిజినెస్ వెయిట్ మేనేజ్ కావచ్చు ఇంకా ఏదైనా బిజినెస్ కావచ్చు అది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలి ప్లస్ దాంతోపాటు అందులో మంచి కాంటెంట్ ఉండాలి రెగ్యులర్ బేసిస్ మీద అది పోస్టింగ్ ఉండాలి అది కంప్లీట్ పోస్టింగ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ అవుతాయి అందులో మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అయితే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మీకు హెల్ప్ చేయబోతున్నాను ఇందులో ఇందులో భాగంగా నేను మీకు కాంటెంట్ అనేది కంప్లీట్గా మీకు వన్ ఇయర్ వరకు కాంటెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు డయాబెటిక్స్ పేషెంట్స్ కావచ్చు చాలామంది దగ్గర ఆయుర్వేదం ఉంది డయాబెటిక్స్కి సంబంధించిన ఆయుర్వేదం ఉంది చాలామంది దగ్గర ఇంకా వేరే డిసీజెస్ గురించి ఆయుర్వేదం ఉంది అటువంటి వెబ్సైట్స్ తయారు చేసినా కానీ మీరు దానిలో నేను కాంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మొబైల్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు నేను మీకు కాంటెంట్ వన్ ఇయర్ వరకు కంప్లీట్గా సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైతుందంటే ఇలా మీరు ఫొటోస్ కూడా మీరు డయాబెటిక్స్కి సంబంధించిన అయితే డయాబెటిక్స్ డయాబెటిస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర అయితే ఇలా డయాబెటిక్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇలా ఫొటోస్ ఉన్నాయి ఫ్రీగా ఈ ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో వెతకచ్చు మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని మీ వెబ్సైట్లో పెట్టేసి మీరు ఈ ఫొటోస్ ప్లస్ నేను ఇచ్చే డైలీ డైలీ కాంటెంట్ ఆ కాంటెంట్ మీరు వేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ వెబ్సైట్ అనేది మీ వెబ్సైట్ కూడా ఇలా ర్యాంకింగ్లో ఉంటుంది మరియు అది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో ఉంటుంది అయితే ఇప్పుడు నేను కొన్ని కొంత కాంటెంట్ చూస చూపించబోతున్నాను ఇప్పుడు ఇలా ఏం జరుగుతుందంటే నేను కనుక ఎక్కడి నుంచైనా కాంటెంట్ కాపీ చేసేసి గూగుల్లోకి వెళ్ళి మీకు ఇచ్చినట్టయితే అక్కడ మీ వెబ్సైట్ అనేది ర్యాంకింగ్ కాదు కాబట్టి నా దగ్గర చాలామంది రైటర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో రైటర్స్ ఉన్నారు వాళ్ళు మొత్తం హెల్ప్ చేయబోతున్నారు మన కోసము హెల్ప్ చేయబోతున్నారు అయితే నేను బల్క్లో మొత్తము అది సప్లై తీసుకుంటున్నాను కాబట్టి మీకు అందులోకి వెళ్ళి మీకు నేను హెల్ప్ చేయబోతున్నాను ఏంటంటే మనం కాపీ చేసుకున్న కాంటెంట్ అనేది మన వెబ్సైట్లో పెట్టినట్టయితే అక్కడ నుంచి మనకి ర్యాంకింగ్ రాదు మన దగ్గర ట్రాఫిక్ రాదు ఎందుకంటే గూగుల్కి ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి కాంటెంట్ వేరే వెబ్సైట్లో కూడా ఉంది అని ఉంటుంది కాబట్టి దానికోసం ఒక మార్గం ఏముందంటే యునిక్ క్వాలిటీ కాంటెంట్ అనేది ఉండాలి యునిక్ క్వాలిటీ కాంటెంట్ ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ నేను మీకు కొన్ని కాంటెంట్లు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇచ్చే కాంటెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలా యునిక్ ఉంటాయి ఆ యునిక్ కాంటెంట్ మరి ఎక్కడ ఏ వెబ్సైట్లో దొరకదు ఏ వెబ్సైట్లో అలాంటి కాపీ కాంటెంట్ మీకు దొరకదు కాబట్టి మీ వెబ్సైట్ అనేది గూగుల్లో ర్యాంక్ అవుతుంది మీకు ఎక్కువ సేల్స్ అనేవి జరుగుతాయి ప్లస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు నేను వన్ ఇయర్ వరకు మొత్తం కంప్లీట్ మీకు స సపోర్ట్ ఇస్తాను కాబట్టి నేను మీకు కంప్లీట్ వన్ ఇయర్ వరకు ఇస్తున్నాను కాబట్టి మీరు ఇంకా మీకు ప్రాబ్లమే ఉండదు డైరెక్ట్గా మీరు కాపీ డైలీ ఒక పోస్ట్ కాపీ చేసుకోండి మీ వెబ్సైట్లో వేసేయండి కొన్ని ఫొటోస్ నేను చెప్పినట్టు తీసుకోండి అక్కడ పేస్ట్ చేసేయండి సరిపోతుంది ఇంకా ఆటోమేటిక్గా అది ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్కడైనా మీరు పోస్టింగ్ చేసేయండి ఈజీగా మీ బిజినెస్ ర్యాంక్ అవుతుంది మీకు ట్రాఫిక్ వస్తుంది మీ దగ్గర మీ బిజినెస్కి ఎక్కువ సేల్స్ అనేవి జనరేట్ అవుతుంది అయితే ఒక్క ఒక్కొక్కటి నేను చూపిస్తాను మీకు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని నేను ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ సపరేట్ పెట్టినాను చూపించడానికి ఇప్పుడు చూడండి హౌ టు చూస్ అసోసియేట్ బ్యానర్స్ ఫర్ యువర్ వెబ్సైట్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి బ్యానర్స్ గురించి మాట్లాడుతుంటారు బ్యానర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇలా ఆర్టికల్ అనేది నేను ఇవ్వబోతున్నాను కంప్లీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ సిక్స్టీ సిక్స్ వర్డ్స్ది ఈ మార్కెటింగ్ అసెన్షియల్స్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అవర్ టార్గెటింగ్ అంటే మార్కెటింగ్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటే ఇలాంటివి నేను ఆర్టికల్స్ ఇవ్వబోతున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి సిక్స్ సిక్స్టీ వర్ సిక్స్ వర్డ్స్ది ఆర్టికల్ అది ఉంది ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ ఉండొచ్చు ఇంటికి పనికి వచ్చే ప్రోడక్ట్స్ చాలామంది అమ్ముతుంటారు టేబుల్ ఫ్యాన్స్ చెప్పండి ఇంకా ఏదైనా చెప్పండి ఇంటికి సంబంధించిన వస్తువులు ఆ ఐటమ్స్ అమ్ముతుంటారు దాని గురించి కూడా లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొబైల్ ఫోన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది నేను దీన్ని కొద్దిగా కాపీ చేసి మీకు ఎంత యునిక్ ఉంది మీకు చూపించబోతున్నాను దాని తర్వాత నేను వేరే ఆర్టికల్ గురించి కూడా చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను కాపీ చేసినాను కాపీ చేస్తున్నాను ఈ ఆర్టికల్ని కాపీ చేసి నేను ఇక్కడ పెలగ్రిజమ్ చెక్లో ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ వేసేసి ఆర్టికల్ వేసేసినాను ఇక్కడ నేను ఇప్పుడు చెక్ చేయబోతున్నాను ఎంతవరకు ఇది యునిక్ కాంటెంట్ ఉందని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఆర్టికల్ వేసినాను కంప్లీట్గా ఆర్టికల్ వేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను చెక్ చేస్తే ఇక్కడ యునిక్ ఆర్టికల్ ఎంత వచ్చింది మన ఆర్టికల్ వచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ యునిక్ ఉంది యునిక్ అంటే మన ఆర్టికల్ ఎక్కడ లేదు ఇటువంటి ఆర్టికల్ ఎక్కడ లేదు జస్ట్ త్రీ పర్సెంట్ ఎందుకు చూస్తుందంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి జస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఇన్నోవేషన్ అనే వర్డ్ ఉంటుంది ఇది కామన్ వర్డ్ కాబట్టి కొన్ని వెబ్సైట్స్ ఉండొచ్చు అలా కమ్యూనికేషన్ అనే వర్డ్ చాలా కామన్ ఉంటుంది కానీ ఈ సెంటెన్సెస్ అనేవి ఈ పారాగ్రాఫ్ అనేది మీకు మొత్తం వెబ్సైట్స్లో ఇక్కడ కనబడదు ఇలాంటి పారాగ్రాఫ్స్ కనబడవు ఇలాంటి సెంటెన్సెస్ మీకు కనబడవు కంప్లీట్గా మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ ఆర్టికల్ అనేది కంప్లీట్ యూనిక్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఈ ఆర్టికల్ తీసుకొని మీరు మీకు మొబైల్స్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటే డైరెక్ట్గా కాపీ తీసుకొని పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసిన తర్వాత దాన్ని అందులో కొన్ని ఫొటోస్ పెట్టేసి దాన్ని పబ్లిష్ చేసేయండి ఇంకా చూడండి మీ వెబ్సైట్ అనేది చాలా వరకు ర్యాంక్ అయ్యే అవకాశం ఉంటుంది డైలీ డైలీ ఇలా జస్ట్ కాపీ చేయడము మీ వెబ్సైట్లో వేయడము అలా అలాగే ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ గురించి చెప్తాను నేను ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఒక డయాబెటీస్ గురించి చెప్తున్నాను ఒక ఆర్టికల్ ఇక్కడ ఉంది డయాబెటీస్ గురించి ఇక్కడ రాయడం జరిగింది మొత్తం ఈ ఆర్టికల్ చూడండి ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను ఈ ఆర్టికల్ని ఇక్కడ వరకు ఉంది ఇది నేను ఇక్కడ ఆర్టికల్ని కాపీ చేస్తున్నాను కాపీ చేసి ఇప్పుడు మనం ప్లే ప్లేరిజం చెక్లు వచ్చి వచ్చేద్దాము దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను ఈ ఆర్టికల్ని ఇక్కడ రిమూవ్ చేసేసి అది కాపీ చేస్తున్నాను నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను ఇచ్చు చూడండి ఇక్కడ వెయిట్ కంట్రోల్ ఇన్ డయాబెటిక్ మేనేజర్ని నేను కాపీ చేస్తున్నాను కాపీ చేసిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఇక్కడ వేసినాను వెయిట్ కంట్రోల్ ఇన్ డయాబెటిక్ మేనేజ్మెంట్ ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇలాంటి ఆర్టికల్ ఇంకా వేరే వెబ్సైట్లో గూగుల్లో ఎక్కడ లేదు ఇప్పుడు నేను ఇచ్చేబోయే ఆర్టికల్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ కూడా ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ ఉంది గూగుల్లో సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ యూనిక్ ఉంటే సరిపోతుంది కానీ నేను ఇచ్చే ఆర్టికల్స్ ఇక్కడ మీకు నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు యూనిట్ యూనిక్ క్వాలిటీ ఐటెం ఇవ్వబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఎలా ఉంది ఆర్టికల్ ఇప్పుడు ఈ ఆర్టికల్ అనేది మీ వెబ్సైట్లో వెయిట్ మేనేజ్మెంట్ మీ దగ్గర ఏదైనా ఆయుర్వేదం ప్రోడక్ట్ ఉన్నదనుకోండి డయాబెటీస్ గురించి అలాంటి ప్రోడక్ట్ మీరు మీ వెబ్సైట్లో పెట్టిన తర్వాత కొద్దిగా డీటెయిల్స్ కావాలంటే ఇటువంటి ఆర్టికల్ అందులో పెట్టేస్తే ఎంతోమంది మీ వెబ్సైట్కి వస్తారు అక్కడ నుంచి మీ ప్రోడక్ట్ అనేది బయింగ్ అనేది జరుగుతుంది ఇంకో వెబ్సైట్ ఇంకో ఆర్టికల్ గురించి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకుందాం ఇక్కడ ఇక్కడ హెల్త్ ఫుడ్ ఫుడ్కి సంబంధించిన హెల్త్కి సంబంధించిన చాలామంది బిజినెస్ చేస్తుంటారు హెల్త్కి సంబంధించిన బిజినెస్ అది చేస్తుంటారు ఆ బిజినెస్ ఆర్టికల్ కూడా నేను మీకు ఇక ఇవ్వతున్నాను ఇక్కడ చూడండి నేను రాసే రాపిచ్చే ఆర్టికల్స్ ఎలా ఉన్నాయి ఇన్ ద యూకే కస్టమర్స్ ఆర్ యునైటెడ్ కింగ్డమ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ కస్టమర్స్ ఆర్ డిమాలిషింగ్ హెల్త్ ఫోర్డ్ బై బ్రషల్స్ అకార్డింగ్ టు ఆర్గానిక్ సెంటర్ వేల్స్ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను నా ఆర్టికల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి ఏంటంటే ఇది జస్ట్ ఇండియాలో కాదు చదివే మనుషులు అంటే ప్రజలు అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో మీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న కీవర్డ్స్ యునైటెడ్ కింగ్డమ్లో ఓపెన్ అవుతుంది యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు చదువుతారు అలాగే నేను మీకు ఇంకా చూపిస్తాను డీటెయిల్గా నేను చెప్పే ఆర్టికల్స్ మొత్తం నేను ఇచ్చే ఆర్టికల్స్ మీకు ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి అది చాలా వరకు మీకు బెనిఫిట్ వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్ మీకు వస్తుంది ఇక్కడ చూడండి ఇన్ జపాన్ గురించి ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ ఇన్నోవేషన్స్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అలాగే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక ఎగ్జాంపుల్ మీకు అలా చూపించినాను ఒకటి నేను ఇంకా నేను ఇంకా చాలా ఉంటుంది ఇప్పుడు నేను మా మీకు ఇచ్చేటప్పుడు చాలా ఐటమ్స్ అది ఇంటర్నేషనల్కి స్టాండర్డ్కి సంబంధించినవి ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ గురించి చూపించినాను మీకు వెయిట్ కంట్రోల్ డయాబెటీస్ గురించి చూపించినాను ఇంకో ఆర్టికల్ మనం ఇక్కడ హెల్త్ ఫుడ్ గురించి ఇప్పుడు చూ చూడబోతున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను ఈ ఆర్టికల్ని ఈ ఆర్టికల్ నేను ఇక్కడ కాపీ చేసినాను ఇక్కడ చూడండి యూకే ఆర్గానిక్ ఫుడ్ గురించి ఉంది అంటే యూకేలో కూడా మీ వెబ్సైట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది వస్తుంది యూకే వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్ కొనే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మనము పేస్ట్ చేద్దాము ఇక్కడ పేస్ట్ చేస్తాం ఒక్క నిమిషము డబుల్ పేస్ట్ అయింది ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి హెల్త్ ఫుడ్ అండ్ ఆల్సో లోకల్ గ్రోన్ ఫుడ్ ఆర్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ అనేది కాంటెంట్ అనేది వస్తుంది ఇలాంటి కాంటెంట్ మీకు దొరకాలంటే ఒక్కొక్క కాంటెంట్ రైటర్ మీకు ఫిఫ్టీ డాలర్స్ నుంచి హండ్రెడ్ డాలర్స్ వరకు కూడా తీసుకుంటారు ఫిఫ్టీ డాలర్స్ నుంచి హండ్రెడ్ డాలర్స్ వరకు కూడా మీకు ఇటువంటి ఆర్టికల్ రాసియాలంటే తీసుకుంటారు కాబట్టి నేను ఇచ్చే ఆర్టికల్స్ మీకు చాలా వరకు ఎక్సలెంట్ ఉంటాయి చూడండి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వరకు యూనిక్ ఉంది ఇది ఎన్ ఎందుకు ఉందంటే ఈ ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఎందుకు వస్తుందంటే మనము ఇక్కడ తీసుకున్న కాంటెంట్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇంకా యూనిక్ కూడా మీకు వస్తుంది అయితే నేను చెప్పినాను కదా సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మనకి ఉంటే సరిపోతుంది కానీ నేను మ్యాక్సిమంగా మీకు నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ వచ్చే అది ఇస్తాను ఇక్కడ నుంచి అండి స్కిన్ కేర్ ఫేషియల్ కేర్ గురించి ఉంటాయి ఇప్పుడు చాలామంది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆయుర్వేదంలో కావచ్చు ఇంకా వేరే ఐటమ్స్లో కావచ్చు మనకి స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అటువంటి వెబ్సైట్స్ కనుక మనం ప్రిపేర్ చేసుకొని ఇటువంటి కాంటెంట్ మనము వేసినట్టయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ స్కిన్ కేర్ గురించి మనము చూస్తున్నాము ఈ ఆర్టికల్ ఎంత క్వాలిటీ ఉంది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనము చెక్ చేస్తున్నాము ఈ ఆర్టికల్ చూడండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇటువంటి ఆర్టికల్ ఇంకా ప్రపంచంలో ఎటువంటి వెబ్సైట్లో లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కాంటెంట్ ఉంది అంటే కొత్తది కొత్త ఆర్టికల్ ఉంది ఇలాంటి ఆర్టికల్స్ ఇక్కడ చదివినట్టయితే స్పీకింగ్ స్పీకింగ్ అబౌట్ స్కిన్ కేర్ ఫేషియల్ స్కిన్ కేర్ అపియర్స్ టు బి టు టాప్ ద చార్ట్ దేర్ ఆర్ టన్స్ ఆఫ్ ఫేస్ స్కిన్ కేర్ ఐటమ్స్ రెడీలీ అవైలబుల్ అవుట్ దే ఇలా మనం ఇందులో మాట్లాడుతున్నాం ఇంట్లో చెప్తున్నాం అయితే మన ప్రోడక్ట్స్ ఇక్కడ ఎక్కడైనా ఫొటోస్ ఉన్నాయనుకోండి అక్కడ లింక్స్ పెట్టినట్టయితే మీ ప్రోడక్ట్స్ సేల్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో ఆర్టికల్ నేను మీకు చూస్తున్నాను ఎన్ని ఆర్టికల్స్ చూస్తున్నాను చూడండి అంటే ఎన్ని ఆర్టికల్స్ నా ఆర్టికల్స్ క్వాలిటీ ఆర్టికల్స్ ఉన్నాయి ఇంకా నేను మొత్తం చూ ఇది తీసు కంప్లీట్ తీసుకున్నాను దాదాపు ఇది వర్డ్స్ చూసినట్టయితే ఫైవ్ సెవెంటీ ఫోర్ వర్డ్స్ ఆర్టికల్ ఉండేది ఇక్కడ నేను వర్డ్స్ కూడా రాసి ఉన్నాను ఇక్కడ చూడండి ఎయిట్ ఫిఫ్టీ నైన్ వర్డ్స్ ఈ ఎయిట్ ఫిఫ్టీ నైన్ వర్డ్స్ ఆర్టికల్ ఇంకోటి ఉంది ఇది క్యారియర్స్ ఇన్ అప్పల్ యు మైట్ ఇది ఒకటి జనరల్గా నేను తీసుకున్నాను చాలామంది ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు వేరే వేరే బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ సాలూన్స్ ఎలెగెన్స్ ఇన్ హెయిర్ సాలూన్ అటువంటి వాళ్ళ హెల్త్ క్లబ్స్ వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్గా ఉంటుంది అట్లా ఒక ఆర్టికల్ తీసుకున్నాను మీరు ఆర్డర్ చేసినప్పుడు నేను మీకు మీ వెబ్సైట్ ఎలా ఉందో దాన్ని బట్టి మీకు ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం దీన్ని చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఆర్టికల్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ యూనిక్ అంటే ఇలాంటి ఆర్టికల్ మీకు ఎక్కడ లేదు అయితే ఇటువంటి ఆర్టికల్స్ మీరు తీసుకొని మీ వెబ్సైట్లో పెట్టినట్టయితే మీ వెబ్సైట్కి ర్యాంకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కాబట్టి మీరు ఈ వన్ ఇయర్ వరకు మొత్తం కంప్లీట్గా నేను ఒక ప్యాకేజ్ ఇచ్చిస్తాను వన్ ఇయర్ వరకు మీ కాంటెంట్ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల ఆర్టికల్స్ ఐదు వందల నుంచి ఆరు వందల ఆర్టికల్స్ నేను ఇలా మీకు మొత్తం ఒక ఫోల్డర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆర్టికల్ తీసుకున్న తర్వాత డైలీ ఇంకా ఏముండదు మీరు జస్ట్ వేసుకుంటూ వెళ్ళండి డైలీ ఒక కాపీ చేయండి వేయండి డైలీ ఒకటి కాపీ చేయండి వేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కాంటెంట్ మీకు ఇవ్వబోతున్నాను ఇంకా మీరు ఎటువంటి మీకు భయం ఉండే అవసరం లేదు నాకు ఇంగ్లీష్ రాదు నేను ఎలా బిజినెస్ చేయాలి నా వెబ్సైట్ ఎలా ర్యాంకింగ్ చేయాలి అలాంటి ఎటువంటి సమస్యలు మీకు ఉండవు ఇంకొకటి చెప్తున్నాను నేను ఇంకోసారి చెప్తున్నాను నేను ఇచ్చే క్వాలిటీ కాంటెంట్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్స్ మీరు మార్కెట్లో కొనాలన్నా కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు రాసి ఇవ్వాలా కానీ అనుకున్నా కానీ ఒక్కొక్క ఆర్టికల్ మీకు హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటుంది కానీ నేను చాలా తక్కువ రేట్లో చాలా అతి తక్కువ రేట్లో మీకు ఇస్తున్నాను నన్ను కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కింద వెబ్సైట్ ఉంటుంది అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి ఇంకో కొన్ని విషయాల గురించి నేను ఇక్కడ ఈ వీడియోలో క్లోజ్ చేసే ముందు మాట్లాడతాను నేను చాలామందికి వెబ్సైట్లో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ సెటప్లో హెల్ప్ చేస్తాను దాంతోపాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో హెల్ప్ చేస్తాను దాంతోపాటు నేను ఇంకా వాళ్ళ వెబ్సైట్ డిజైనింగ్లో అందులో హెల్ప్ చేస్తాను వెబ్సైట్ డిజైన్ చేసి ఇవ్వడము అందులో హెల్ప్ చేస్తాను ప్లస్ దాంతోపాటు నేను అందులో కాంటెంట్లో ఇలా కాంటెంట్ వేయడంలో హెల్ప్ చేస్తాను నేను దాంతోపాటు మీకు అడ్వర్టైజ్మెంట్లో మార్కెటింగ్లో అన్నిట్లో హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ ఎక్కడ వెళ్ళే అవసరమే ఉండదు మీ బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది హెల్ప్ చేయడం జరుగుతుంది నేను కంప్లీట్గా ఇంటర్నేషనల్ లో మీ బిజినెస్ ఎలా సెటప్ చేయాలి మరియు దాన్ని తగ్గట్టుగా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవి అన్నీ నేను హెల్ప్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఈ వెబ్సైట్ అవి అంతా ఆటోమేటిక్గా చేయాలన్నా కూడా నేను చేసి ఇవ్వడం జరుగుతుంది లేదు మీరే చేసుకుంటారంటే ఇలాంటి ఐటమ్స్ నేను ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా కొనేసి మీరు మీ మీరు వేసుకొని మీ బిజినెస్ని పెంచుకోగలుగుతారు మీరు గూగుల్ యాడ్సెన్స్ నుంచి రెవెన్యూ కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి రెవెన్యూ కావాలనుకున్నా కానీ మీరు పొందగలుగుతారు అయితే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియో కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి ఇంకోసారి చెప్తున్నాను ఈ వన్ ఒక సింగిల్ కాంటెంట్ కావాలంటే మీకు హండ్రెడ్ డాలర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కానీ నేను ఐదు వందల నుంచి ఆరు వందల ఆర్టికల్స్ ఈ వెబ్సైట్లో ఇచ్చే మీకు మీ వెబ్సైట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇవ్వబోతున్నాను కాబట్టి నే నన్ను కాంటాక్ట్ చేయండి నేను చాలా తక్కువ అతి తక్కువ ప్రైస్లో వన్ ఇయర్ వరకు మీకు అంది మీకు సరిపోయేటట్టు మొత్తం కాంటెంట్ ఇస్తాను ప్లస్ వెబ్సైట్ డిజైన్ కావచ్చు ఇంకా ఏదైనా డిజైన్స్ కావచ్చు కావాలన్నా కూడా నన్ను ఆర్డర్ చేయొచ్చు ఈ కాంటెంట్ ఆర్డర్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ